నా పేరు ఉడతా రామకృష్ణ. మీరు చూస్తున్నది సదా మీ కోసం న్యూస్ ఛానల్. ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నాను, కోవిడ్ కరోనా ప్రివెన్షన్ మెకానిజం అంటే కరోనా కి పెట్టిన ప్రోటోకాల్స్ విధి విధానాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. తలా తోక లేకుండా బంద్ చేస్తున్నారు. ఈరోజు పాయింట్ నెంబర్ 1, ఈరోజు నేను కలెక్టర్ గారిని, మంత్రి గారిని, వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అడుగుతున్నా, డాష్ బోర్డ్ ఆ డాష్ బోర్డ్ ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు డాష్ బోర్డు లో పెట్టే వివరాలు, మీరు డాష్ బోర్డు లో హాస్పిటల్లో ఉండే వేకెన్సీ గురించి పెట్టిన వివరాలు నిజమా అని అడుగుతున్నా. ఏమా మీరేం చెప్తున్నారు? నిన్న విషయం మాట్లాడతాం. 26 ICU బెడ్లు ఖాళీగా ఉన్నాయి, 5 వెంటిలేటర్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని పెట్టారు. 2577 అన్ఆక్యుపైడ్ బెడ్స్ అన్నారు కోవిడ్ సెంటర్స్ లో. కానీ ఈరోజు ఎవరైనా వెంటిలేటర్ బెడ్, ICU రూమ్ కావాలంటే ఈరోజు ఇచ్చే పరిస్థితుల్లో ఏ హాస్పిటల్ లేదు. మరి మీరు చెప్పే ఈ డాష్ బోర్డ్ వివరాలు అంత అబద్ధం, పూర్తిగా బోగస్. This whole dashboard thing is nonsense and నేను అందరికీ మనం చేస్తున్నా. ఈ రోజు ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుంది కాబట్టి, ప్రభుత్వం చేసిన తప్పులు బయటపడిపోతాయి కాబట్టి, అసలు ప్రభుత్వం ఈ కరోనా సెకండ్ వేవ్ కి ప్రిపేర్డే కాదని బయట ఎక్కడ తెలుస్తుందని మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు ప్రభుత్వం. అధికారులకు అందరికీ చెప్తున్నా, మీరు మిమ్మల్ని మోసం చేసుకోవద్దు దయచేసి. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఈరోజు ఒకటే అయిపోయింది, ఇప్పుడు కన్నా స్ట్రీమ్ లైన్ చేయండి అని అడుగుతున్నాం. నోడల్ ఆఫీసర్లు పెట్టారు. ఒక్క నోడల్ ఆఫీసర్ అన్న ఫోన్ ఎత్తుతున్నాడా? హాస్పిటల్ పోయి అడ్మిషన్ అడిగితే 104 ఫోన్ చేయమంటున్నాడు. 104 ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే మానవుడు లేడు. ఇది నేను చెప్పలా, మేము తరివేస్తే వైజాగ్ లో ఉండే విజయసాయి రెడ్డి 104 ఫోన్ చేశాడు. ఎత్తరా అంటే విజయసాయి రెడ్డి లాంటి ఏ టూర్ ఫోన్లే 104 వాళ్ళు ఎత్తలేదంటే మామూలు నెల్లూరు పేద ప్రజలు 104 కి ఫోన్ చేసి అయ్యా మాకు అంబులెన్స్ కావాలా, అయ్యా మాకు అడ్మిషన్ కావాలంటే ఈనేవాడెవడు, ఎత్తేవాడెవడని ఈరోజు అడుగుతున్నా. సో ఈ 104 అనేది టోటల్ ఫెయిలియర్. యువర్ డాష్ బోర్డ్ ఈస్ అ ఫెయిలియర్. మీరు పెట్టే స్టాటిస్టిక్స్ దీంట్లో మొత్తం కరెక్ట్ కాదు. ఆఫీషియల్ డెత్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో 9 చూపించారు. 9 ఏమయ్యా? ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఏం చెప్తాడో చేస్తా. ఒకసారి మహాప్రస్థానం మన నెల్లూరు బోడిగడ్డ తోటకు పోయి చూడండి. గంట 2 గంటలకు 9-10 సవాళ్ళు కాలుస్తున్నారాడ. ఏమయ్యా అంటే డెత్స్ ఎక్కువ చూపిస్తే, చనిపోయిన వాళ్ళు ఎక్కువ చూపిస్తే మీ చేతగానితనం, మీరు చేసిన తప్పులు బయటపడతాయని మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నారా అని అడుగుతున్నా. మళ్ళీ మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చా కానీ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు ఈ రోజు పరిస్థితి ఏంటో. నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అందరిది ఇదే పరిస్థితి. ఒక్క దగ్గర ICU బెడ్ లేదు. మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, మీరు ప్రజలు తేడా కాదు. మీకు కరోనా వస్తే అపోలో హాస్పిటల్ పోయి చేస్తారా? మీకు కరోనా వస్తే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చేస్తారా? సామాన్య మానవుడు జనరల్ హాస్పిటల్కి పోవాలా? ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి సూటిగా అడుగుతున్నా, అపోలో హాస్పిటల్లో మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఎందుకు చేరలేదు? ఒక మంత్రిగా బ్రహ్మాండంగా ఈరోజు జనరల్ హాస్పిటల్ చాలా బాగా పనిచేస్తున్నారని మీరే సమీక్షలు చేసి కితాబులు ఇచ్చుకున్నారు. మేం కాదు. ఈరోజు ఎందుకు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ పోవాల్సి వచ్చింది అంటే డబ్బు లేనోడు, పేదోడు జనరల్ హాస్పిటల్కి పోయి పోవచ్చు. మీరు మాత్రం మీ ప్రాణాలు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏందని ఈరోజు అడుగుతున్నా. నిజంగా ఈరోజు మీరు నిజంగా మనుషులైతే ఈ ఎమ్మెల్యే మంత్రులకు అందరిని అడుగుతున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చేరండి. చెప్పండి, డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు ఒకటే అని చెప్పండి. మీకు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. ఇప్పుడుకైనా జరిగింది జరిగిపోయింది. మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ మండల్ వైజ్ మానిటరింగ్ సెంటర్స్ పెట్టేయండి. ఎవరెవరికి కోవిడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయో ఇమిడియట్ గా వాళ్ళని ఏ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి, ఏ హాస్పిటల్ కి పంపించాలనేది అంబులెన్స్ ఎక్కే ముందరే నిర్ణయం అయిపోవాలి. ఆ విధంగా పెడితే హాస్పిటల్ నుంచి తిరిగి హాస్పిటల్ పోతా అంబులెన్స్ లో చాలు అనేది చాలా దారుణం. లేదా మీ దగ్గర ఐసీయూ బెడ్స్ లేవు, మీ దగ్గర వెంటిలేటర్స్ లేవు, చెప్పండి ఓపెన్ గా, మా దగ్గర సస్యమిరా వెంటిలేటర్ బెడ్స్ ఈరోజు లేవు, మీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే మీ బాధ మీరు పడండి. కరెక్ట్ పద్ధతి కాదు. కలెక్టర్ గారు, మీరు ఒక ఐఏఎస్, ప్రభాకర్ రెడ్డి ఒక ఐఏఎస్, you people have made a mockery. I am using the word mockery again. You have made a mockery of the COVID protocols. I am very, very sorry to say this. Really, you are a huge disappointment for the people of Nellore district. We had a lot of hopes on you. Imminda maaku chaala namakam undi. Last time meer chesina pani vidhananiki meer chaala mechukunnam. Kaani ee roju నిజంగా ఎందుకు వచ్చారు ఈ జిల్లాకి మీరందరని మేము బాధపడాల్సిన పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం పెట్టి దండం పెడతా, ఆ శేషగిరిరావు గారు ఎక్కడున్నారో ఆయన నెల్లూరు తీసుకొని వచ్చి మళ్ళీ టెంపరీగా ఆయన కలెక్టర్ గా చేయండి, మా ప్రాణాలు కాపాడమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో అమరావతిలో ఉంటారు, ఈడేమో మీ భజన పనిలో డాష్ బోర్డులలో ఇష్టం వచ్చిన ఫిగర్స్ పెడుతున్నారు. సమీక్ష చేయండి. ఎమ్మెల్యేలు మీకు కరోనా భయం ఉంటే ఎమ్మెల్యేలని, అధికారులని అమరావతికి పిలిపించుకోండి, అమరావతిలో సమీక్ష చేసి ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోమండి అంటున్నాం. ప్లీజ్ టేక్ ఎమర్జెన్సీ మెజర్స్ ఆన్ వాట్ ఫుటింగ్. సిచ్యువేషన్ చాలా ఘోరమైనది, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 10 డేస్ కొంచెం గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు, కాకూడదని కోరుకుంటున్నాం మనసులో, కానీ మన చేతుల్లో లేదు. వాట్ ఎమర్జెన్సీ మెజర్స్ అయిపోయింది? నథింగ్. ఈరోజు మీ మంత్రి పోయి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిలా. మీకే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ల మీద మీకే నమ్మకం లేకపోతే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పబ్లిక్కి అని అడుగుతున్నా. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పబ్లిక్కి? మీ ప్రాణాలు ఉంటే ఆడ పోవద్దని చెప్తున్నారా? ప్రాణాలు కాపాడుకోవాలంటే పోవద్దని చెప్తున్నారా? వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు ఇంత కష్టపడి రాత్రులు పొగుళ్ళు ఎవరు అడ్మిట్ చేసుకున్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసుకోకపోతే వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని కూడా మీరు మోరల్గా దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నారని వీళ్ళందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్తున్నారు. గత వదో అయిపోయింది వదిలేస్తాం. ఇప్పుడన్నా నిద్రలేసి ఇప్పుడన్నా మీరు ఎమర్జెన్సీ వార్ ఫుటింగ్లో కరెక్షన్స్ చేయాల్సిన కరెక్షన్స్ చేయండి, డాష్ బోర్డులు సరిచేయండి. జనాలు చనిపోతున్నారు, మనకందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు చనిపోతున్నారని. దొంగ లెక్కలతో ఉన్న ఫిగర్స్ చూపించండి, యాక్చువల్ బెడ్స్ అవైలబిలిటీ చూపించండి. లేదు వేరే డిస్ట్రిక్ట్ లోనో వేరే టౌన్ లోనో ఎక్కడైనా బెడ్స్ అవైలబిలిటీ ఉంటే అప్పుడు మనం ఏదైనా అక్కడ షిఫ్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడే మీరు బెడ్స్ ఉన్నట్టు చూపిస్తే ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం పేషెంట్లకి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనకి స్టాటిస్టిక్స్ లేకపోతే ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో మనకి ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలనేది మనకి ఎట్లా అర్థమవుతుంది? అసలు మనం ఏ విధంగా అనలైజ్ చేసి దీన్ని అరికట్టగలుగుతాం మనమే దొంగపించుకుంటే? సో ఇది మార్పు తేవాలని కలెక్టర్ గారికి దయవించి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభాకర్ రెడ్డి గారు, దయచేసి కొంచెం ఈ వారం 10 రోజులు కష్టపడండి, చేసి జనాలు ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకొని సెలవు. ఈ వార్త మీకు నచ్చినట్లయితే సదా మీకోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నమస్కారం.